యోహాను సువార్త 10:22-23 ఆలయ ప్రతిష్ట పండుగ యెరూషలేములో జరుగుచూ ఉండెను. అది అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మంటపమున సంచరించుచూ ఉండగా, తిరుగుతూ ఉండగా అంటే అర్థం మారిపోద్ది. కొంతమంది అడ్డాలు తిరుగుతూ ఉంటారు. తిరుగుచూ ఉండగా అంటే అక్కర్ లేకుండా అడ్డాలు తిరిగే వాళ్ళని తిరుగుతున్నారు అంటారు. అవసరమయ్యి ఎవరైనా అటు ఇటు తిరిగితే వాళ్ళని సంచరిస్తున్నారు అంటారు. దేశ భాషలందు తెలుగు ఆలయ ప్రతిష్ట పండుగ యెరూషలేములో జరుగుచూ ఉండెను. అది శీతాకాలం. ఇది కూడా శీతాకాలం. ఇవాళ ఇక్కడ ఏం జరుగుతుంది? ఆలయ ప్రతిష్ట పండుగ జరుగుతాం. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆ రోజున సొలొమోను మందిరములో సంచరిస్తూ ఉన్న ప్రభు నిశ్చయముగా ఈ రాత్రి ఈ ఆలయ ప్రతిష్ట పండుగలో మనందరికంటే ముందుగా నా ప్రభు మందిరములో అడుగుపెట్టాడు. బలసూచకమైన మందసముతో అడుగుపెట్టారు. కెరూబులు సెరాపులతో మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇటు మందిరములో సంచరిస్తున్నారు, ఆవరణములో సంచరిస్తున్నారు, అటు బాల్కనీలో సంచరిస్తున్నారు. సంచరిస్తూ ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆ రోజున కల్వరి సిలువలో ప్రభు చనిపోయి సమాధి చేయబడ్డారు. కుళ్ళి కంపు కొట్టేసింటే మనకి నిరీక్షణ లేదు. అలా కాకుండా మరణపు ముళ్ళుని విరిచి సమాధిని గెలిచి మూడవ రోజున పునరుద్ధానపు శక్తితో ప్రభు లేచారు. అందరూ నమ్మడానికి ఇది ఆధారం. హల్లెలూయా. నిశ్చయముగా ఈ హొస్సన్న మందిరం ఆలయ ప్రతిష్ట పండుగ జరుగుచూ ఉండగా, ఈ శీతాకాలం జరుగుచూ ఉండగా మన ప్రభు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నారు, సంచరిస్తూ ఉన్నారు, సంచరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన ప్రభు మాట్లాడే దేవుడు, సంచరించే దేవుడు. మన సాధక బాధలన్నీ క్షుణ్ణంగా ఎరిగి ఉన్న దేవుడు. ముచ్చటగా 3 మాటలు ఈ రాత్రి మీకు తెలియపరుస్తాను. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రభు మన మధ్యలో సంచరిస్తున్నారు అని విశ్వసించిన వాళ్ళందరూ బిగ్గరగా 3 హల్లెలూయా అనండి. యేసు సొలొమోను మందిరములో సంచరిస్తూ ఉన్నారట. ఈ ఆలయ ప్రతిష్ట శుభవేళ. మీరు ఏది అడిగినా నా ప్రభు కాదనరు, కాదనరు, కాదనరు. హల్లెలూయా. అలాగే ఆయన చెప్పిన మాట కూడా తప్పనిసరిగా మనం విని తీరాలి. 3 చెప్తాను. 1, సంచరించుచూ ఉన్నాడు. 2, 27 నా గొర్రెలు నా స్వరాన్ని వినును, నేను వాటిని, సెకండ్ పాయింట్, నేను వాటిని ఎరుగుదును. 3, 29 కూడా నా చేతిలో నుండి ఎవడును వాటిని నా చేతిలో నుండి చెప్పాలి. 28 ఏమనుంది? ఎవడును నా చేతిలో నుంచి వాటిని
అపహరించడు. మూడు మాటలు. ఒకటి, యేసు ప్రభు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నారు. జీసస్ వాక్స్ అమంగ్ అస్. జీసస్ నోస్ ఆల్ ఆఫ్ అస్. జీసస్ కీప్స్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. జీసస్ వాక్స్, రెండు, జీసస్ నోస్ ఆల్ ఆఫ్ అస్, మూడు, కీప్స్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. అందరినీ ప్రభు కాపాడుతారట. హల్లెలూయా. సంచరించుచూ ఉండెను, సంచరించుచూ ఉండెను, సంచరించుచు. యేసు ప్రభు సంచరిస్తూ 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 ఉన్నారట. ఆయన మందిరంలో సంచరించేటప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిలీవర్స్ ఆయన సంచరిస్తూ ఉంటే అక్కడ 18 సంవత్సరాలుగా గూని ఆత్మ పట్టిన ఒక ఆవిడ కనిపించింది ప్రభువుకి. ఇక్కడుంటే కనబడలేదు అనుకుంటాను, సంచరిస్తూ ఉన్నప్పుడు కనిపించింది ఆవిడ. యేసు వారి మధ్యలో సంచరిస్తూ ఉన్నప్పుడు సమాజ మందిరం మధ్యలో ఒకటికి అపవిత్రాత్మ పట్టుంది ఆవిడ కనిపించారు. మేబీ యేసు ప్రభు ఒకే చోట దిమ్మలాగా బొమ్మలాగా ఒకే చోట కనుక బాసిపట్లు వేసుకొని కూర్చొని ఉంటే వాస్తవాలు ఏమిటో ప్రభువుకి అర్థమయ్యేవి కాదు. క్రీస్తు యేసు ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను, నిశ్చయముగా ఈ ఆలయ ప్రతిష్ట పండుగలో నా ప్రభు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కడను చూస్తూ వెళుతున్నాడు, చూస్తూ బాల్కనీలో వాళ్ళు విశ్వసించండి, ఆవరణములో కూర్చున్న వాళ్ళు విశ్వసించండి, మందిరములో కూర్చున్న వాళ్ళు విశ్వసించండి, సేవకులమైన మాకెటు విశ్వాసం ఉంది. ప్రియులారా, అప్పుడప్పుడు మనం పేపర్లో చూస్తాం ముఖ్యమంత్రి గారి సుడిగాలి పర్యటన, గంటసేపు పర్యటించారట. ఈ గంట సేపట్లో 116 వరాలు కురిపించాడు. ఎంతసేపట్లో? ఒక గంటలో ఓ ముఖ్యమంత్రి గారు అది పేపర్లో ఏమనేస్తారు, సుడిగాలి పర్యటన. నా ప్రభు హరిబరిగా తిరగట్లేదు, సంచరిస్తూ ఉన్నాడంట. ఒక్కొక్కరిని నా ప్రభుకి తొందరే లేదు, ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచొని చూస్తూ ఉంటాం నిదానంగా. ఒకసారి థింక్ చేయండి. దైవజన లేసన్న గారు ఆ పాటలో రాస్తారు, మంద కాపరుల గుడారాలలో మైమరచితినే ఎదుటే నిలచిన నిన్ను చూసి మహిమాన్వితమైన నీ మందలో నన్ను దాచిన నీతో సియోను ధ్యానమే. హల్లెలూయా. మంద కాపురుల గుడారంలో నేనున్నప్పుడు నన్ను నేను మైమర్చిపోయానయ్యా, ఎదుటే నిలిచిన నిన్ను చూసి. తిరుగులాడడం కాదు కానీ సంచరిస్తూ ఉన్నాడట. మరలా చెప్తున్నాను, అది అక్కడికి వెళ్ళాడు అమ్మోళ్ళకి. ఏసయ్యా ఎందుకు వెళ్ళావు నాయన అక్కడికంటే, నీకెందుకురా, కానుకలు వేసేవాళ్ళని చూద్దామని వెళ్ళాను నేను అక్కడికి. ఎందుకు వెళ్ళాడంట, ఆ 18 గూని ఆంటీని చూశాడు, ఆ పవిత్రాత్మ పట్టినోడిని చూశాడు. ఆయన పని ఏంటంటే సన్నిధికి ఎవరన్నా వస్తే ఒక్కచోట కూర్చోడు, తిరుగుతూ ఉంటాడు, సంచరిస్తూ ఉన్నందువలన ఏం జరుగుతుంది? 2000 సంవత్సరాల క్రితం యెరూషలేములో ఆలయ ప్రతిష్ట పండుగ జరుగుతూ ఉంటే
నా ప్రభు ఒక చోట కూర్చొని గుట్టుగా కూర్చున్నాడు, కూర్చొని ఏదో వచ్చినాడు పరికి, హాయ్ హాయ్ హలో హలో అంటే సరిపోద్ది కదా. నా ప్రభు సంచరిస్తూ ఎందుకు 2020 మిమ్మల్ని ఎలా నడిపించాలో నా ప్రభు ప్లాన్ వేస్తూ ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఒకటి ప్లానింగ్, 2 పర్ఫెక్టింగ్. ఒకటి ప్లానింగ్, 2 పర్ఫెక్టింగ్. చదువుదాం కొరింథీయులకు రాసిన 2:16-19 భక్తులు చదువుతారు. మనమే జీవము గల దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? మనమే జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. నేను అంటున్నాను తలల పైకెత్తండి, నేను నా దేవుని ఆలయం, నేను నా దేవునికి ఒక మందిరం లాంటి వాణ్ణి. ప్రభు నాలో సంచరిస్తారట. నీవు దేవుని ఆలయం, నీవు దేవుని ఆలయం, నీలో ప్రభు సంచరిస్తూ ఉంటారు. ఇదిగో ఇది అక్షరానుసారమైన కట్టడతో కట్టబడిన ఒక మందిరం, దీంట్లో ప్రభు సంచరిస్తూ ఉంటాడు. సంచరించేటప్పుడు ఏం జరుగుతుంది? మొదటగా అంటే నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఇదిగో ఈ మందిరములో సంచరిస్తూ 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 ఉన్నాను. జాన్ వెస్లీ, నీవే నా మందిరం, నీలో నేను సంచరిస్తున్నాను. ఎందుకు సంచరిస్తున్నారయ్యా అంటే ప్లాన్ వేయడానికి. మీరు నా ప్రజలై ఉంటారు, నేను మీకు తండ్రినై ఉంటాను. మీకు ఒక మాట చెప్తాను, యేసన్న గారికి ఉన్న ఒక అలవాటు, రాత్రుల్లో నిద్రపోడు ఆయన. నిద్రపోకుండా వయసన్ వయసు రా, టార్చ్ లైట్ తీసుకో, టేప్ తీసుకో, తీసుకొని తెల్లవారేంత వరకు ఇది కొలత పెట్టు, అది పెట్టు, ఇది అట్ట ఉండకూడదు, అది ఇట్టి ఇటు ఏముంది, అది ఉందా, అది కొంచెం పెరిస్తే బాగుండేది ప్లాను, ఇది మార్చు, ఇది అట్లా, ఈ కిటికీలు తీసేసి జాలీలు పెట్టి గాలి బాగా కొట్టుద్ది, ఇది ఎత్తు పెట్టారా, ఈ లైట్లు అంత ఎత్తు పెడితే ఈ ఫ్యాన్లు గిరగరంటే కొంచెం దించాల. ఒక తండ్రి, ఒక హొసన్న మినిస్ట్రీస్కి ఒక తండ్రి ఒక మందిరంలో సంచరిస్తూ 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 ప్లాన్, ఇది భవిష్యత్తులో దీన్ని ఇలాగా జరపాలి, భవిష్యత్తులో ఇదిగో ఈ మందిరాన్ని అలాగే ముందుకు పెంచాలి, ఆ రోడ్డు కలిసి వస్తుంది మనకు, ఒక ప్లాన్. మొట్టమొదటిగా దేవుడు అంటారు, నేను మందిరములో ఎందుకు సంచరిస్తూ ఉన్నాను అంటే ఒక ప్లాన్. మరలా చెప్తున్నాను, 2020 నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను, ఇది చేయబోతున్నాను, అది చేయబోతున్నాను, మొత్తం మడిసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి. మీ ప్లాన్లన్నీ ప్రక్కన పెట్టండి, మీ స్వబుద్ధిని మీ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మీరు నడవకండి. 2020 ఈ రాత్రి ప్రభు కప్ప చెప్పండి, నా ప్రభు మిమ్మల్ని మేలు కలిగే ప్రయోజనకరమైన మార్గాల్లో నడిపించును గాక. హల్లెలూయా. ప్రభు సంచరిస్తూ ఉంటారట. అంటారు మీరు నాకు ప్రజలై ఉంటారు, నేను మీ దేవుడునై. అంటే మీకు నాకు కాస్త రిలేషన్ తగ్గింది, అనుబంధం తగ్గింది. ఎందుకో ఈ మధ్య మీకు నాకు అనుబంధం తగ్గింది, ఎందుకో మీరు నాకు దూరంగా తిరుగుతూ ఉన్నారు. ఒకప్పుడు నేను మిమ్మల్ని రక్షించిన ప్రారంభ దినాల్లో, ఒకప్పుడు మీరు నన్ను నమ్ముకున్న దినాల్లో నాతో చక్కటి అనుబంధం కలిగి ఉండేవారు. ఇప్పుడు ఎందుకో మీరు కాస్త దూరంగా తిరుగుతున్నారు, భక్తి జీవితంలో వెనక్కెడుతున్నారు. జాగ్రత్త జాగ్రత్త, నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నా ప్రజలై ప్రభు సన్నిధిలో సంచరిస్తూ సంచరిస్తూ. అంటే నేను అందుకే అంటాను, ప్రభు ఇక్కడ మీరు అక్కడ ఉన్నారనుకోండి, ఆ అనుబంధం దూరం అయిపోతుంది,
అందుకే యేసయ్య అంటారు, నేను మీ మధ్యలో సంచరిస్తాను సంచరిస్తాను సంచరిస్తాను, మీకు నాకు నాకు మీకు ఒక దగ్గర అనుబంధం కలిగిన వాళ్ళమై మనం ఉండాలి. హల్లెలూయా. ఈ ఆలయ ప్రతిష్ట శుభవేళ నేను మిమ్మల్ని హెచ్చరించేది ఏమిటంటే, ప్రభువు నమ్ముకున్న ప్రారంభ దినాల్లో, భక్తిని ప్రారంభించబడిన ప్రారంభ దినాల్లో, లేక ఈ హొసన్నా మందిరంతో అంటు కట్టబడిన ప్రారంభ దినాల్లో మీరు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, పరలోకపు తండ్రితో మీ అనుబంధం ఎలా ఉంది, ప్రతిరోజు తండ్రితో అనుబంధం కలిగి ఉన్నారా, లేకపోతే కనెక్షన్ కాస్త కట్ అయిపోయిందా, ఒకసారి ఆలోచించాలి. ఇందులో రెండోది, కావున మీరు వారి మధ్యలో నుంచి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టకండి. ఒకటి, ఆయన సంచరిస్తూ 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 మిమ్మల్ని గూర్చిన ప్రణాళికలు వేస్తాడట. రెండు, అపవిత్రమైన దానిని ముట్టద్దు అని హెచ్చరించి నిన్ను సంపూర్ణతలోకి నడిపిస్తారు, పర్ఫెక్టింగ్. ప్రిల్లారు మీరు గమనించండి, కొంతమంది యేసు ప్రభువుని అతిథిగా ఆహ్వానిస్తారు ఇంటికి, అధికారాన్ని అప్పచెప్పరు. అతిథిగా వచ్చాడు అనుకోండి యేసు ప్రభు, మనం ఏం చేస్తున్నా ఎలా ప్రవర్తిస్తున్నా మౌనంగా చూస్తూ ఉంటారు ప్రభు. అదే అధికారాన్ని అప్పచెప్పామనుకోండి అన్ని ఆరాలు అడుగుతాడు, అవునా కాదా? బిలాము బిలాము, మీ ఇంట్లో తిరుగుతున్న ఇద్దరు కుర్రాళ్ళు ఎవరు? బాలాకు రాజు పంపించిన బ్రోకర్లండి. వాళ్ళ చేతిలో ఏదో మోట ఉందో ఏంటో అడిగి కనుక్కో, అరే బాబు ఏంట్రా మోట? బాలాకు రాజు మీకు లంచం ఇవ్వడానికి డబ్బు పంపించాడండి అయ్యా, లంచం డబ్బులంట. ఆ డబ్బు ఎలా సంపాదించారు అడిగి కనుక్కోవాడని. దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నప్పుడు మనల్ని పరిపూర్ణపరచడానికి అది ముట్టద్దు ఇటు ముట్టద్దు ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అని చెప్తారు. ఎందుకంటే నేను మీ తండ్రిని, నేను మీ తండ్రిని, నేను మీ తండ్రిని. పిల్లర తల్లిదండ్రులు కూడా, తల్లిదండ్రులు మన ఇంట్లో లేరనుకోండి మనం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాం. అదే తల్లిదండ్రులు మన ఇంట్లో ఉన్నారనుకోండి, తల్లిదండ్రులకి ఇష్టం లేని పనులు మనం చేస్తూ ఉంటే వెంటనే తల్లి కానీ తండ్రి కానీ వచ్చి బుడ్డోడు ఉన్నాడు, బుడ్డోడు సంవత్సరం దాటింది ఆడికి అంతే. వాడు దోక్కుంటూ 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 తలుపు సాటున, ఈ కసు అంతా ఊడ్చి ఆ తలుపు సాటున వేసి ఉంటారు కదా, తిన్నగా అక్కడికి వెళ్ళాడు. మున్సిపాలిటీ వాడాడు, అక్కడికి వెళ్ళి ఆ మట్టి నాకుతున్నాడు. వాళ్ళ అమ్మ వచ్చింది, డేయ్ అంటే నేను నాకలేదంట. కొరీ నిన్ను ఎవడు అడిగాడురా? ఆ సంవత్సరం బిడ్డే అబద్ధాలు, సంవత్సరం బిడ్డే అబద్ధాలు. ఏ మట్టి నాకేవా? అబద్ధం అంటే తల్లి ఇంట్లో సంచరిస్తూ ఉంటే తల్లి వాడి మీదే ఉంటుంది కన్ను దృష్టి. వాడు ఏం ముట్టుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం తప్పు చేస్తున్నాడు, ఏం మంచి చేస్తున్నాడు చూసి తల్లిదండ్రులకు నచ్చింది ఏదో ఉంటుంది. మన ప్రభువు కూడా ఈ రాత్రి మందిరంలో సంచరిస్తూ ఉన్నాడు ఆయన. ఒకటి, 2020లో నిన్ను ఎలా నడిపించాలో చక్కటి ప్రణాళిక వేస్తున్నాడు దేవుడు నీ కోసం. రెండు, నిన్ను హెచ్చరిస్తున్నాడు ముట్టద్దు ముట్టద్దు ముట్టద్దు. ప్రిలర ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది వినరు, అందుకే వాక్యం అంటుంది ఎన్నిసార్లు గద్దించినా వినని కుమారుడు హఠాత్తుగా నాశనమైపోతాడు. సహాయం చేసేవాడు ఎవ్వడు లేక నాశనం అయిపోతాడట. ముట్టద్దు అంటే ముట్టకూడదు అంతే. సంసోను జీవితాన్ని మీరు గమనించండి, ముట్టకూడదానిని ముట్టి తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా దాచిపెట్టేశాడట. ఆ రోజున తల్లిదండ్రుల దగ్గర ఒప్పుకోనుంటే తిన్నగా ప్రవక్త దగ్గరికి తీసుకెళ్ళి, యాజకుడి దగ్గరికి తీసుకెళ్ళి తల వెంట్రుకలు తీయించేవాడు. అలా ఒప్పుకోలేదు గనక
సాతాను చేతిలో, ఫిలిస్తీన్ చేతిలో పడ్డాడు సంసోన్. దేవుడు అంటారు, నేను మీ మధ్యలో ఎందుకు సంచరిస్తూ ఉన్నానో తెలుసా? మీకు నాకు అనుబంధం కాస్త ఎడబాటు అవుతూ ఉంది. నేను మీకు దేవుడినై ఉండాలంటే మీరు నా ప్రజలై ఉండాలంటే, నేను మీకు తండ్రినై ఉండాలంటే మీరు నాకు ప్రజలై ఉండాలంటే నేను మీ మధ్యలో సంచరిస్తాను. అపవిత్రమైన దానిని మీరు ముట్టద్దు. ఎందుకు ముట్టకూడదు? మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు పరిశుద్ధుడు. నా దేవుని ప్రియులారా, జాగ్రత్త. ప్రభు మీకు ఇచ్చిన రక్షణని భయముతో వణుకుతో కొనసాగించుకోవాలి. కానీ అనవసరమైన వాటిలో వేళ్ళు కాళ్ళు పెట్టి దేవుని యొక్క ఉగ్రతకు పొరపాటును మనం పాత్రులు కాకూడదు. అక్కడే చెప్తారు, నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులు కుమార్తెలునై ఉంటారు. ఈ రాత్రి మీలో ఎవరైనా ఇంకా అపవిత్రమైన పనులు, అబద్ధాలు, మోసాలు, రక్షణ లేని పనులు, ఇంకా మారు మనసు లేకుండా పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందకుండా అపవిత్రులతో భక్తిహీనుడితో కలిసి అపహాసకులతో కూర్చుని భక్తి జీవితాన్ని ఒకవేళ మీరు కొనసాగిస్తూ ఉన్నారేమో, ఈ రాత్రి ప్రభువు చెప్తున్నారు, వాళ్ళతో కలవద్దు, పలాంది ముట్టద్దు, వాళ్ళ నుంచి దూరమైపోయి మూర్ఖులైన ఈ తరం వారి నుంచి వక్ర జనములో నుంచి వేరుపరచబడిన వారై నాకు సాక్షులుగా ఉంటే నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీరు నాకు కుమారులై ఉంటారు, మీరందరూ నాకు కుమార్తెలై ఉంటారు. హల్లెలూయా. ఒకటి మొదటగా చెప్పాను కదా, యేసన్న గారు గనక ఒక మందిరానికి వచ్చి ఒక్క అరగంట గనక సంచరించి వెళ్ళారు అంటే పెనుమార్పులు ఉంటాయి. అక్కడ పెనుమార్పులు ఉంటాయి. వస్తాడు, కళ్ళజోడటి పైకి ఎగేసి చూస్తాడు, చూశాడా ఇంక అయిపోయిందే. ఒక్క అరగంట ఒక మందిరంలో సంచరించి వెళ్ళారనుకోండి, ఆ ఏం చూసుంటాళ్ళు ఈ మందిరం అనుకుంటామా? తిన్నగా శారదా కాలనీకి వెళ్ళి పేపర్ మీద ఎక్కడ ఏమేమి ఎక్కడెక్కడో మొత్తం చూసి అంగుళం పొరపాటు లేకుండా ఈ కిటికీ తీసి అక్కడ పెట్టండి, ఆ కిటికీ తీసి అక్కడ పెట్టండి, అది తీసి ఇక్కడ పెట్టండి, ఇది అక్కడ పెట్టండి. ఒక నాయకుడు ఒక్క అరగంట మందిరంలో సంచరిస్తేనే ఈ మందిరాన్ని గురించిన ప్లాన్ వేస్తారు. మన ప్రభు అయితే మన మధ్యలో సంచరిస్తూ నిన్ను గూర్చి నిన్ను గూర్చి నిన్ను గూర్చి నిన్ను గూర్చి నిన్ను గూర్చి ప్రతి ఒక్కడను గూర్చిన పక్క ప్రణాళిక. 2020 గురించి ఏమీ దిగులు పడద్దు. ఈ శుభవేళ ప్రభువే మనతో చెప్తున్నారు, 2020 నేను మిమ్మల్ని నడిపిస్తాను, మీరు నా ప్రజలై ఉంటారు, నేను మీకు దేవుడినై తండ్రిగా ఉంటాను. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 23:14, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును. ఒకటి నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరిస్తూ ఉంటాడు. గనుక నీలో అసహ్యమైనది, అపవిత్రమైనది ఒకవేళ ఏదైనా చూసి మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోకుండా నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకటి, మిమ్మల్ని విడిపించడానికి. 2, శత్రువుల్ని మీ చేతికి అప్పగించడానికి. దేవుడట మీ పాళెములో మరలా చెప్తున్నాను నేను, ప్రభు సుడిగాలి పర్యటన చేయుడు. అడావిడిగా గిర్రమడి తిరిగి వెళ్ళిపోడు. నిదానంగా సంచరించడం అంటే నిదానంగా సంచరించడం అంటే ఇంత నిదానంగా సంచరిస్తే అన్నీ కనబడతాయి ఆయనకి. మీ ఇంట్లో, మీ హృదయంలో, సన్నిధిలో ఏ అపవిత్రతను చూసి దేవుడు వెళ్ళిపోకుండానట్లు జాగ్రత్త. మన తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిగా క్రైస్తవ్యం అభివృద్ధి చెందింది జహీరాబాద్. మొట్టమొదటిగా దొరలు వచ్చింది ఆ ప్రాంతానికి, అక్కడి నుంచి వాళ్ళు విస్తరించారు. జహీరాబాద్లో ఒక మిషన్ స్కూల్ ఒకటి ఉండేది.
ఆ స్కూల్లో ఉద్యోగం చేసే టీచర్లకు కూడా అక్కడే క్వార్టర్స్ కట్టారట. క్వార్టర్స్ ఆ కాంపౌండ్లోనే దొరట దొర. ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ఆ గ్రౌండ్ అంతా సంచరిస్తుంటాడు. ఉదయాన్నే ఒక రౌండ్ రెండు మూడు రౌండ్లు వేస్తాడట, సాయంకాలం ఒక రెండు మూడు రౌండ్లు వేస్తాడంట. ఒకరోజు ఉదయాన్నే రౌండ్ వేస్తుంటే ఒక ఇంటి ముందు చెత్త ఉందంట. చెత్త ఈ దొర ఏం చేశాడు, ఆ చెత్త అంతా ఒళ్ళో పోసుకొని ఏ ఇంటి ముందు అయితే ఆ చెత్త ఉందో ఆ నట్టింట్లోకి వెళ్ళి నట్టింట్లో వేశాడు. ఆ టీచర్ అందంట, దొర 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 వాట్ ఈస్ దిస్ అందంట. చెత్త ఎక్కడేసావు, చెత్త ఎక్కడేసావు, ఏదో ఏదో కాదు ఎక్కడేసావు, బయట వేసానండి. ఇంకొకసారి గనక మీ ఇంటి ముందు చెత్త చూశానంటే ఉద్యోగంలోంచి తీసేసి క్వార్టర్స్ ఖాళీ చేస్తారు మేస్తాను. ఏంటండి మీకు అంత చాదస్తమో, చాదస్తం కాదు, ఇదంతా నా ప్రభు సంచరించే పాళ్యం. ఇది ఈ గ్రౌండ్ అంతా నా ప్రభు సంచరించే పాళ్యం. ఒకవేళ ఇట్లాంటి చెత్త చెదారం అపవిత్రత చూసి నా దేవుడు ఈ పాళ్యముని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు, నువ్వు వెళ్ళిపోయినా నాకు ఇబ్బందిలే, నా దేవుని సన్నిధి ఉండాలి కాంపౌండ్ మొత్తంలో. దేవుడు అంటారు, మోషే అంటారు, మన దేవుడు పరిశుద్ధుడు, పాపము లేనివాడు, నేను పరిశుద్ధుడునై ఉండులాగున. ఎన్ని గట్స్ కావాలి ఈ మాట చెప్పాలంటే, నేను పరిశుద్ధుడునై ఉన్నాను. ఎంత గట్స్ కావాలి ఆ మాట చెప్పడానికి. ప్రభువట సంచరిస్తూ ఉంటాడట, సంచరిస్తూ ఉంటా. మీ ఇంట్లోకి వచ్చినప్పుడు మీ ఇంట్లో అపవిత్రమైనది ఏది కనపడదు, అంటే కనపడకుండా దాచిపెట్టమని కాదు. కొత్తగా వస్తున్నారు ఒక కుటుంబం, 6 నెలలుగా మన ప్రార్థనకు వస్తున్నారు వేరే ప్రాంతం నుంచి. ఓ రోజు విజిటింగ్ రమ్మంటే వెళదాం అనుకుంటున్నాను, 10 ఇంటికి వస్తాననుకున్నాను, వెళ్ళలేక 12 గంటలకు వెళ్ళా. భర్త భార్య సెలవు పెట్టారు, పిల్లలు కూడా సెలవు పెట్టున్నారు, మొత్తం మీద పిల్లలు బయట ఆడుకుంటున్నారు. 12:30, 1 గంట అప్పుడు నేను ఆ పేటలోకి వెళ్ళగానే పిల్లలు నన్ను చూసి, మమ్మీ డాడీ పాస్టర్ గారు వచ్చారన్నారు. లోనికి వెళ్ళాం. పాస్టర్ గారు మీరు 10 ఇంటికి వస్తానన్నారు అంటే, నేను 10 ఇంటికి వద్దాం అనుకున్నానండి, మందిరంలో చాలామంది జనం ఉన్నందువల్ల కొంచెం లేట్ అయిపోయింది, అయినా మీరు సెలవు పెట్టుంటానన్నారు కనుక నేను ఓపిక చేసుకుని వచ్చాను. వాళ్ళతో అది ఇది మాట్లాడి కాస్త కాఫీ ఇస్తే తాగి ప్రార్థన చేసి వెళ్దామని ప్రార్థన ప్రారంభిస్తున్నా. పాట అయిపోయింది, ప్రార్థన ప్రారంభిస్తున్నా. ఎప్పుడైతే ప్రార్థన ప్రారంభించామో అదిగో ఆ మూల మీద నుంచి, వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాల కంటే తెలుపు, పెరుగు కంటే అమ్మోల. అక్కడ ఏముందో కనిపించట్లేదు. అదైపోయిందా, అదైపోయిందా, లా లా లిరిల్ లోజంత నిమ్మ వాసన ఇలాగా. యస్ బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని ఏట్రా బాబా, అక్కడ ఆ మూల మీద నుంచి వస్తున్నాయి అన్ని. నాకేంటో అర్థం కాక ఆ ఇంటి వాళ్ళని చూశాను. ఆ ఇంటి వాళ్ళందరూ ఒక్కసారిగా పదింటికి వస్తానన్నాను కదా, వెళ్ళలేకపోయాను. ఈ పాస్టర్లు అంతే చెప్తారు కానీ రారు అని టీవీ చూస్తున్నారు. మన కరెంటు కోత ఉంటుందిగా, 12 గంటలకు కరెంటు పోయింది. టీవీ చూస్తూ 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 మంచానికి అడ్డం పడ్డారు, ఈలోపు కరెంటు పోయింది. ఎప్పుడైతే వాళ్ళ పిల్లలు డాడీ మమ్మీ పాస్టర్ వచ్చారు అన్నారో, దాచిపెడదామన్న ప్రయత్నంలో టీవీ నా మూల పెట్టి దాని మీద బొంత కప్పేశారు. చుచ్చుగట్ల బొంత కప్పారు కానీ చుచ్చుగట్ల. ఏళ్ళని పట్టియడానికి అప్పుడు వచ్చింది కరెంటు, వాషింగ్ పౌడర్ నిర్మా. ఎవరిని కప్పెడదాం, నీ దేవుడైన యెహోవా మీ ఇంట్లో సంచరిస్తూ ఉంటాడు, సంచరిస్తూ ఉంటాడు, సంచరిస్తూ ఉంటాడు.
అపవిత్రమైనది ఏది చూసి, శపించబడ్డది ఏదైనా చూసి, ఒకటి, శత్రువుల్ని మీ చేతికి అప్పచెప్పడు. మీరు కొన్ని దరిద్రమైన పనుల్లో ఇరుక్కొని ఉన్నారు, అందులో నుంచి మీ దేవుడు విడిపించడు మిమ్మల్ని. అందుకే వాక్యం అంటుంది, అసహ్యమైనది ఏదైనా చూసి మీ దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లకుండాట్లు మీ పాలెం, మీ ఇల్లు, మీ హృదయం పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదిగో ఈ రోజున ఈ మందిరంలో ప్రభు సంచరిస్తూ ఉన్నాడు. నీవే దేవుని మందిరం. నీ హృదయంలో ప్రభు సంచరించినప్పుడు ప్రభువుకు అసహ్యమైనది ఏది? దావీదు అంటారు, దేవా రాత్రంతా నీవు నన్ను పరిశోధించావు, రాత్రంతా నీవు నన్ను పరిశీలించావు, రాత్రంతా నీవు నన్ను పరీక్షించావు, నా యందు ఏ దురాలోచన నీకు కానరాలేదు. వాట్ ఏ బోల్డ్ స్టేట్మెంట్, వాట్ ఏ స్టాంచ్ డిటర్మినేషన్ ఆఫ్ ది సామిస్ట్. దేవునితోనే చెప్తున్నాడు, రాత్రంతా నీవు నన్ను పరీక్షించి పరిశోధించావయ్యా, రాత్రంతా నా హృదయంలో ఏ దురాలోచన నీకు కానరాలేదు. ప్రియులారా, సంవత్సరం ఆఖరిలోకి వచ్చేసాం. ప్రభు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నప్పుడు, నీ హృదయంలో సంచరించినప్పుడు, దేవుని దృష్టికి అసహ్యమైనది ఏది లేకుండా నీవు తొలగించుకున్న రోజునే విజయోత్సవాలతో ప్రభు నిన్ను నడిపించునుగాక. ప్రకటన గ్రంథంలో పునరుద్ధానుడైన యేసు క్రీస్తు, ఏడు నక్షత్రాలు చేతపట్టుకొని ఏడు సంఘాల మధ్యలో సంచరిస్తా ఉన్నాడంట. ఏడు సంఘాల మధ్యలో చెప్పండి, ఏంటి మాట్లాడరా, ఏడు నక్షత్రాలు చేతపట్టుకొని ఏడు సంఘాల మధ్యలో సంచరిస్తూ ఉన్నారట. సంచరిస్తూ ఉన్న ప్రభు మొదటిగా సంతోషపడుతున్నాడు. నీకున్న శక్తి కొంచెమైనా నా నామాన్ని ఎరగను అని అనలేదు గనక ఇదిగో నీ ఎదుడు తలుపు తీసిపెట్టి, అయినా నీ మీద ఒక ఓ ప్రక్కన సంతోషిస్తున్నాడు, ఓ ప్రక్కన రిజాయిస్, మరో ప్రక్కన రిబ్యూక్, మరో ప్రక్కన రిగ్రెట్. ఓ ప్రక్కన సంతోషపడుతున్నారు, మరో ప్రక్కన హెచ్చరిస్తున్నాడు, మరో ప్రక్కన మనస్తాపం చెందుతున్నాడు. రాత్రి నా చేతులు జోడించి చెప్తున్నా, నా చేతులు జోడించి మీతో చెప్తున్నాను, నీలో మంచి క్రియలు ఉన్నాయి, నా ప్రభు నిన్ను అభినందిస్తున్నాడు, నిన్ను బట్టి నా ప్రభు సంతోషిస్తున్నాడు. అదే సందర్భంలో నా ప్రభువుకి నచ్చని మెచ్చని క్రియలు నీలో ఉంటే గద్దిస్తున్నాడు. అదే సందర్భంలో ఎన్నిసార్లు చెప్పినా నీవు వినకపోయేసరికి దేవుడు మనస్తాపడుతున్నాడట. ఏంటి ఇన్నిసార్లు చెప్పినా వినట్లేదు వీళ్ళు? ప్రిలరా, నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆ రోజున ఎఫెసీ సంఘములో సంచరించిన నా ప్రభు, ఏడు నక్షత్రాలు పట్టుకునే లవోదికియా సంఘములో సంచరించిన ప్రభు, ఫిలదెల్ఫియా సంఘములో సంచరించిన నా ప్రభు, ఇదిగో ఈ వినుకొండ హొస్సన్న మందిరంలో ఈ రాత్రి సంచరిస్తూ ఉన్నాడు ఆయన. ఓ ప్రక్కన నీకున్న కొంచెము భక్తిని చూసి నా ప్రభు సంబరపడిపోతున్నాడు. ఛార్జీలకు లేకపోయినా అప్పు తెచ్చుకొని ఈ రాత్రి ప్రార్థనకు వచ్చేవే నా ప్రభు నిన్ను అభినందిస్తున్నాడు. తెల్లవారితే గంజి కాసుకోవడానికి నీ దగ్గర డబ్బులు లేవు, అయినా నా ప్రభు సన్నిధికి వచ్చావు, నా ప్రభు నిన్ను మెచ్చుకుంటున్నాడు. అదే సందర్భంలో నా ప్రభువుకి నచ్చని కొన్ని పనులు ఉన్నాయి, గద్దిస్తున్నాడు నా ప్రభు. మూడోది, ఇప్పటికే చాలాసార్లు ప్రభు నీతో చెప్పాడు, ఎందుకు ఇలా చేస్తున్నావు. ఎక్కువసార్లు చెప్పి మనమేమవుతాం, మనస్తాపం చెందుతాం. ఏంటి ఎన్నిసార్లు చెప్పినాను, రెండు సార్లు గద్దిస్తాం, వినకపోయేసరికి ఏమండి, దేవుని మనసు కష్టపడేంతగా మనం ప్రవర్తించడం మనకు అవసరం అంటారా? ఏమండి మనకు అవసరమా? ఈ రాత్రి
కాస్త ప్రభువుతో చెప్పండి, ప్రభువా నా యందు మనం చేసే పనులన్నీ మన దృష్టికి బాగానే కనిపిస్తాయి, కానీ చేద్దామా ప్రార్థన, ప్రభువా మీకు దుఃఖాన్ని కలిగించే పనులు, ఆయాసాన్ని కలిగించే పనులు ఏవైనా నాలో ఉంటే నాకు చెప్పండి, ఈ రాత్రితో నేను విడిచిపెట్టేస్తాను. ఆ ఏడు సంఘాల మధ్యలో నా ప్రభు సంచరిస్తూ చెప్పాల్సిన విషయాలు చెప్తున్నాడు, గద్దించాల్సిన విషయాలు గద్దిస్తున్నాడు, అభినందించాల్సిన విషయాలు అభినందిస్తున్నాడు, మనసు కష్టపడి బాధపడే విషయాలు కూడా వాళ్ళకి తెలియపరుస్తున్నాడు. ఈ రాత్రి ఈ శుభవేళ కొత్త సంవత్సరానికి చూద్దాంలే, ఒకేసారి బల్కుగా గొత్త మొత్తంగా కొత్త సంవత్సరం వదిలేద్దాం. ఎందుకు కొత్త సంవత్సరం వరకు బతుకుంటావు నువ్వు? కొత్త సంవత్సరం వరకు బతుకుంటావు సత్తం ఎవడికి తెలుసండి? అందుకే ఈ రాత్రి ఈ ఆలయ ప్రతిష్ట పండుగ జరుగుతూ ఉన్నప్పుడే అందరూ నూతన పరచబడుదురుగాక. రెండో మాట, జీసస్ నోస్ ఆల్ ఆఫ్ అస్. నేను నా గొర్రెలను ఎరుగుదును. పెళ్ళై 25 సంవత్సరాలైంది, నీ భార్య నువ్వు సరిగ్గా అర్థం చేసుకున్నావా? ఏం అర్థమవుద్దండి బాబా, అదే అమ్మా మీ ఆయన నువ్వు అర్థం చేసుకున్నావా? ఆ మనిషి అర్థం కాడండి బాబా. సమస్య ఎక్కడంటే ఒకరినొకరు అర్థం చేసుకోక. అప్పుడెప్పుడో 40 ఏళ్ల క్రితం యేసన్న గారు సేవ ప్రారంభించిన రోజులు, ఆ పాత సంస్థలో ఉన్న ఒక ఆయన యేసన్న గారు పాటలు బాగా పాడుతాడని తాజ్మహల్ ఉంది కదా ఆగ్రా, ఆ ప్రక్కన ప్రాంతంలో సేవ చేస్తూ యేసన్న గారికి ఉత్తరం రాశారట, బాబు 4 రోజులు సభలు ఏర్పాటు చేసుకున్నాను, పాటలు పాడడానికి వస్తావా అంటే, యేసన్న గారు ఇదే అదును అనుకొని ప్యాసింజర్ ఎక్కి 3 రోజులు ప్రయాణం చేసి వెళ్ళాడంట అక్కడికి. సభల్లో యేసన్న గారు బాగానే పాటలు పాడి ఆ స్థానిక పాస్టర్ని అడిగారట, అయ్యా రాకొచ్చారు ఇంత దూరం, మరలా ఎప్పటికొస్తాను? ఆ తాజ్మహల్ చూసి వస్తాను, మీ చర్చిలో ఎవరినైనా నాతో పంపిస్తారా అని అడిగారట. అది ఎంత భాగ్యం! అదిగో మావిడు రిక్షా వాడున్నాడు, ఏ రారా పాస్టర్ గారిని తీసుకెళ్ళి, హిందీలో చెప్పాడంట, పాస్టర్ గారిని తీసుకెళ్ళి తాజ్మహల్ చూపెట్టి తీసుకురమ్మన్నాడట. థ్యాంక్స్ పాస్టర్ గారు అని చెప్పి అప్పట్లో రిక్షాలు కదా, యేసన్న గారు ఆ రిక్షా ఎక్కాడట. వాడు రిక్షా తొక్కుతూ వెళ్తున్నాడంట, వాడేమో కొంచెం స్పీడ్ తోలుతున్నాడంట స్పీడ్. యేసన్న గారు అన్నారట, రేయ్ స్లో అన్నాడంట. టీకే అచ్చా అని ఇంకొంచెం స్పీడ్ పెంచాడంట. రేయ్ స్లో అచ్చా అని వాడు ఇంకా పెంచాడంట. ఈయన చెప్పడం వాడు కావలసికలి స్పీడ్ తోడు మొత్తం మీద చూసి వచ్చాడంట. రిక్షా దిగి లోపలికి వచ్చేటప్పుడు పాస్టర్ గారు అడిగాడంట, యేసన్న గారు ఎలా ఉంది తాజ్మహల్ బాగుందంటే, తాజ్మహల్ సంగతి దేవుడు ఎరుగు నాయన, గుండె గుప్పిట్లు పెట్టుకొని వచ్చాను అనుకో ఇక్కడికి, ఏమైంది అని అడిగాడు. బుర్ర తక్కువ స్లోగా పడానంటే స్పీడ్ కావాలని కాడు, వాడు కావాలని తోలేడు రిక్షా. మీ చర్చ్ వాడు అట్లా చేశాడండి, వాడు కావాలని తోలేడు రిక్షాన. వెంటనే పాస్టర్ గారు అన్నారట, యేసన్న గారు ప్లీజ్ కోప్పడద్దాన్ని, వాడికి హిందీ తప్ప ఇంకేమీ రాదు, ఈయనకేమో తెలుగు తప్ప ఇంకేమి రాదు. యేసన్న గారు వాడితో అన్నది ఏంటంటే, స్లో అన్నాడా, వాడు ఏమో అర్థం చేసుకున్నాడు, చలో అన్నట్టుగా అర్థమైంది. ఓకే టీకే అచ్చా తోలేడు. యేసన్న గారు స్లో అనడం, వాడికేమో చలో అని. భాష ఒకరినొకరు అర్థం చేసుకోక. యేసయ్య ఆ సొలొమోను మందిరంలో సంచరిస్తూ హే బ్రదర్ నేను నా గొర్రెలను ఎరుగుదును. యేసు ప్రభువుకి
మన పేరు మాత్రమే కాదు పుట్టు పూర్వోత్తరాలన్నీ తెలుసు నా ప్రభువుకి. హల్లెలూయా. ఏం తెలుసు ఆయనకి? ఏం తెలుసు ఆయనకి? మాట చెప్తా. యేసు ప్రభు అప్పటికే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు చాలా చేశారు. చేస్తూ ఉన్నందు వాక్యం చదివితే బాగుంటుంది. యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం 23, ఆయన పస్కా పండుగ సమయమున ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామం యందు అయితే యేసు అందరిని ఎరిగినవాడు. చెప్పాలి, యేసు అందరిని ఎరిగినవాడు. తలలు పైకెత్తండి. ఇక్కడ ఎంతమంది వచ్చారు ఈ ఆలయ ప్రతిష్ట పండక్కి? ఇంతమంది వచ్చారు. ఆ రోజున పస్కా పండుగ రోజున యేసు ప్రభు అనేకమైన అద్భుతాలు చేస్తే అనేక మంది ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారట. అయితే ఎవరెవరు ఏ పరిమాణంలో ఆయన ఎందు విశ్వాసం ఉంచారు ప్రభువుకి తెలుసు కనుక. కొంతమంది భజనలాలు గాళ్ళు వచ్చారు వెనక, బోధకుడా బోధకుడా నువ్వు కింగ్ బా. ఐ నో దాట్, నాకు తెలుసు. ప్రియులారా, యేసు ప్రభు పరిచర్యకు వెళుతూ ఫిలిప్ నన్ను వెంబడించు. అలాగే బోధకుడా, ఏసై వెళుతున్నారు, ఫిలిప్ వెళుతున్నారు. ఈ ఫిలిప్ ఫ్రెండ్ ఉన్నాడు నతానియల్. అక్కడ ఆయన ఏమన్నాడంటే, నతానియల్ ఏ రారా నజరే, నీ పేరు నతానియలా, ఏ నజరేడు అని యేసుని పరిచయం చేస్తాను రమ్మన్నాడు ఫిలిప్. ఆడంటాడు, ఏయ్ నజరేతులో నుంచి ఏ మంచి ఏ మేలు రాదని రాసిపెట్టిందిగా బైబిల్లో, నువ్వేట్రా నజరేడు అని యేసు అంటావు. ఇతను అంటాడు, ఇప్పటికిప్పటికి నేను నమ్మింది కాదు, నిన్న రాత్రి అంద్రేయా వాళ్ళు రాత్రంతా యేసు ప్రభుతో ఉన్నారు, ఆయనతో ఉండబట్టి కనుక్కున్నారు, నజరేయుడని యేసుని పరిచయం చేస్తారు రారా. రాగానే యేసయ్య అన్నారు, నతానియేల్ ఇతడు నిజమైన ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు. దీని మరో కోణంలో నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ రాత్రి అతన్ని ఎవరు నమ్మట్లేదు. ఆ రోజున అంజూరపు చెట్టు కింద కూర్చున్న, ద్రాక్ష చెట్ల కింద కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే అందరూ ఏమంటారు తెలుసా, ఈడొకడో అందరు కనబడేటట్టు వేషధారి ప్రార్థన చేసినట్టు చేస్తాడు అని అందరూ ఆ వ్యక్తిని నమ్మట్లేదు. ఆ వ్యక్తి ఏమో మనసులో బాధపడిపోతారు, ఏట్రా ప్రజలు నమ్మట్లేదు ఏంటి నన్ను. ప్రిలారా, రాత్రి నేను మీతో చెప్తున్నాను, భార్యాభర్తల మధ్యలో ఒకవేళ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయేమో, ఎవరు మిమ్మల్ని నమ్మినా నమ్మకపోయినా నమ్మదగిన నా తండ్రి నిన్ను నమ్మాడు. దేవునికి స్తోత్రం. ఎవరు నిన్ను నమ్మినా నమ్మకపోయినా, ఎవరు నీకు సర్టిఫికేట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, లోకమంతా దూషించినా నీ కృప నాకుంటే అది చాలు, నీ కృప నాకుంటే అది చాలు. యోసేపు అదృష్టం అంటే నీదిరా, ఎందుకని కలిసి వచ్చే కాలం వస్తే అరే నీకు కేవలం ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగిందిరా మరి అమ్మేమో, అండ్ నువ్వు లక్కీ ఫెలోరా. మిస్అండర్స్టాండింగ్స్ యోసేపు మరియమ్మల మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్. నా చేతులు జోడించి చెప్తున్నా, భార్యాభర్తల మధ్యలో అపోహలకు చోటు ఇవ్వకూడదు, అనుమానాలకి చోటు ఇవ్వకూడదు, నమ్మించడానికి నటించకూడదు. జాగ్రత్త. మరలా చెప్తున్నాను, లోకములో ఎవరు మిమ్మల్ని నమ్మినా నమ్మకపోయినా నా ప్రభు మిమ్మల్ని నమ్మాడు గనుక నేను సన్నిధికి తీసుకొచ్చాడు రాత్రి. ఏ మనుషులైతే మిమ్మల్ని నమ్మకుండా మీ మీద నేరాస్థాపన చేస్తున్నారో వాళ్ళందరూ నమ్మేటట్లుగా ఒక అద్భుతం చేయబోతున్నాడు నా ప్రభు. హల్లెలూయా. మోషే, మోసెస్,
ఇదిగో ఈ ప్రజలందరూ నిన్ను తాత్కాలికంగా నమ్ముతున్నారు. మోషేస్, ఈ ఇశ్రాయేలీ ప్రజలందరూ నిన్ను తాత్కాలికంగా నమ్ముతున్నారు, శాశ్వతముగా నిరంతరము ఈ ప్రజలు నిన్ను నమ్మేటట్లుగా అదిగో మేఘాల మీద నుంచి మబ్బుల్లో నేను దిగి రాబోతున్నాను. హల్లెలూయా. మోషే గొప్ప నాయకుడు. మోషే అనుకుంటున్నాడు అందరూ నన్ను నమ్మేశారు, కానీ దేవుడు అంటారు 19వ అధ్యాయంలో, మోషేస్ ఈ ప్రజలు నిరంతరము నిన్ను నమ్మట్లేదు, నిరంతరము నమ్మేటట్లుగా నేను మేఘాల మబ్బుల్లో దిగి రాబోతున్నాను. నతానియేల్, ఇతడు నిజమైన ఇశ్రాయేలుడు, ఇతనిలో ఏ కపటము. కొన్ని సందర్భాల్లో వాళ్ళు నమ్మలేదు వీళ్ళు నమ్మలేదు అన్న ఉద్దేశంతో చచ్చిపోతున్నారు కొంతమంది, ప్రాణాలు తీసుకుంటున్నారు కొంతమంది, వాళ్ళు నమ్మలేదు వీళ్ళు నమ్మలేదని. కానీ నా ప్రభు అంటారు నేను నా గొర్రెలను ఎరుగుదు. ఏం తెలుసు ఆయనకి? నీ గురించి నీ ప్రక్కనోళ్ళకే తెలియదు, నీ గురించి నీ ప్రక్కనోళ్ళకే తెలియదు, నీ గురించి నీ ప్రక్కనోళ్ళకే తెలియదు, నీ గురించి నీ భార్యకెళ్ళి తెలియదు. ఏం తెలుసు నా ప్రభువుకి? ఈ రాత్రి మీరు ఏ పరిస్థితుల మధ్యలో వచ్చారో మాకెవ్వరికి తెలియదు, మాకెవ్వరికి తెలియదు. కానీ ఈ రాత్రి ఈ ఆలయ ప్రతిష్ట పండుగ జరుగుతూ ఉండగా, ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉండగా, నీ కోసం నా ప్రభువుకి అన్నీ తెలుసు, అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. 38 సంవత్సరాలుగా అతను బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్నాడని యేసు ఎరిగి, యేసు ప్రభుకి ఎవరు చెప్పారు అతను 38 సంవత్సరాలుగా అక్కడ పడి ఉన్నాడని? యేసు ఎరిగి, ఆ స్థితిలో పడి ఉన్నాడని యేసు ఎరిగి. ఈ రాత్రి నీ స్థితి మార్చువాడు యేసయ్యే నన్ను వాస్తవం తెలియునా. చదువుదాం కీర్తన 69వ కీర్తన 19:20. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగనని. మీ మీదకి నింద వచ్చింది కదా, ఆ నింద చేత మీరు సిగ్గుపడుతున్నారు కదా తలెత్తుకోలేక, ఆ సిగ్గు చేత మీరు అవమాన పడుతూ ఉన్నారు కదా. ఆ సంగతి నా దేవునికి తెలుసు, నా ప్రభువుకి తెలుసు. ప్రిలారా, ఒకవేళ దూరాన సమీపాన ఎందరైతే నా దేవుని మాటలు వింటున్నారో, మీ మీద వేసిన నిందలు ఏమిటో నా ప్రభువుకి తెలుసు. తద్వారా మీరు సిగ్గు చేత చచ్చిపోతున్నారని నా ప్రభువుకి తెలుసు. తద్వారా మీరు అవమానాన్ని తలపోసుకుంటున్నారని, దినమెల్లా ముఖాన్ని కప్పుకుంటున్నారని నా ప్రభువుకి తెలుసు, తెలుసు, తెలుసు. అటు ఈ రాత్రి ఈ ఆలయ పండుగ ప్రతిష్ట శుభవేళ మీ స్థితిని మార్చి మీ నిందని నిట్టూర్పుని కొట్టివేయబోతున్నాడు నా దేవుడు. మీ దుఃఖము విచారాలు యేసు నామములో కొట్టివేయబడునుగాక, మీ నింద నాట్యముగా మార్చబడునుగాక, అంగలార్పు నాట్యముగా మార్చబడునుగాక. యేసు నామములో ఈ రోజుతో మీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక. సేవకుడికి తెలియకపోవచ్చు మీ పరిస్థితి ఏమిటో. ఏలీ హన్న ప్రార్థన చేసుకుంటుంటే అంటాడు, ఏమ్మా హలో ఏంటి తాగేసి వచ్చావా? ఒక సేవకుడు గుర్తుపట్టలేకపోయాడు నీ హృదయాన్ని. సేవకులు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు, మీ కన్నవాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవచ్చు, లోకములో మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకుని అర్థం చేసుకోకపోయినా, నిన్ను నిన్నుగా అర్థం చేసుకునే మనస్సున్న మహారాజు నా ప్రభు. ఈ రాత్రి నీ ప్రతి సిచ్యువేషన్, నీ ప్రతి స్థితి, ప్రతి పరిస్థితి నా ప్రభువుకు తెలుసు. ఈ రాత్రి నువ్వు అడుగు, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్నట్లయితే నన్ను దాటెళ్ళద్దు నాయనా. రాజు యొక్క కటాక్షం గడ్డి మీద పడిన మంచులాటిదట. అబ్రహాము కేకలేస్తున్నారు, అబ్రహాము కేకలేస్తున్నారు, యెహోవా నీ కటాక్షం నా మీద ఉన్నట్లయితే నన్ను దాటెళ్ళద్దు నాయనా. ఏమైంది అబ్రహామా? అందరి మధ్యలో ఏదో మేనేజ్ చేస్తున్నాను కానీ గుండెల్లో తీరని దుఃఖం,
ఏంటది నింద? ఏమిటా నింద? సంతానం లేక అల్లాడిపోతున్నాను. ప్రిలారా, ఈ రాత్రి నీవు నా ప్రభు యొక్క కటాక్షము కొరకు వేడుకుంటే సియోను కొండల మీదకి దిగి వచ్చిన హెర్మోను మంచు వలె నా దేవుని కరుణ కటాక్షం మీ మీద ఉండునుగాక. మౌసెస్, మౌసెస్, నీవు చెప్పిందంతా నీకు చేస్తాను. కారణం ఏంటో తెలుసా? నీ మీద నాకు కటాక్షం కలిగింది. రూత్ అంటది, రూత్ అంటది, ఏలినవాడా, నిరుపేదని, దీనురాలను, అభాగ్యురాలను, నా మీద నీ కటాక్షం కలిగిందా? అందుకే రుతు, నీవు చెప్పినదంతా నీకు చేస్తా. ఆఖరి మాట ఏమిటంటే, జీసస్ కీప్స్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. నా చేతిలోంచి ఎవ్వడు వాటిని అపహరించలేడు. యేసుక్రీస్తు సొలొమోను మందిరంలో సంచరిస్తూ అక్కడ చేరిన యూదులతో చెప్తున్నాడు, ఏ యూదులారా, నేను నా గొర్రెలను ఎరుగుదును, నా తండ్రి వాటిని నాకు అనుగ్రహించాడు గనక నా చేతిలోంచి ఎవ్వడు నా గొర్రెల్ని అపహరించలేడు, నేను వాటన్నింటినీ కాపాడుతాను. ప్రిలారా, మన బలిష్టమైన ఆయన రెక్కల క్రింద ఉండాలి, కానీ ఆయన రెక్కల మీదకి ఎక్కకూడదు. కొన్ని సందర్భాల్లో కొన్ని కోడి పిల్లలు ఉంటాయి, కొన్ని కోడి పిల్లలు, అదిగో గద్దలు తిరుగుతున్నాయి, రాబందులు తిరుగుతున్నాయి, తల్లి కేకేస్తే పిల్లలన్నీ రెక్కల కిందకు వస్తే తల్లి కాపాడుతుంది. ఈ పిల్లల్లో ఒకటి, మమ్మీ మమ్మీ ఎప్పుడు నీ కిందేనా, మేమెప్పుడు గొప్పవాళ్ళం అయ్యేది, మేమెప్పుడు డెవలప్ అయ్యేది, ఇదిగో అదిగో అక్కడ ఉన్నాడు ఆడు, మీ మామ, మీ మామ ఉన్నాడు అక్కడ, ఎత్తుకెళ్తాడు. ఈ దీనికి గర్వం ఎక్కువ, ఈ కోడి పిల్ల కోటి రెక్కల కింద నుంచి బయటకు వచ్చే, మమ్మీ ఎప్పుడు నీ రెక్కల కిందేనా నేను డెవలప్ అవుతాను. ఇక డెవలపింగ్ చాలా రోజులు ఉన్నాయి, రా రెక్కల కిందకు రా, కుదరదు నేను బయటకు వెళ్తాను. ఎప్పుడైతే తల్లి రెక్కల క్రిందన కొంచెం కొంచెం ఒక 4 అడుగులు వేసిందో అమాంతంగా సాతాను గడు వచ్చి పట్టుకెళ్ళిపోయాడు. ప్రభు చేతిలోంచి పక్కకి వెళ్ళకూడదు, ప్రభు రెక్కల క్రింద నుంచి పొరపాటును ప్రక్కకి దాటకూడదు. పొరపాటున ప్రభు మనల్ని కాపాడే దేవుడు. నా అరచేతుల మీద నేను మిమ్మల్ని చెక్కుకొని ఉన్నాను. రాజు అంటారు, నెబుకద్నెజర్ అంటారు, షద్రక్ మేషక్ అభెద్నెగో, నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించేవాడు ఎవడైనా ఉన్నాడా? వాళ్ళు అంటారు, రాజుగారు మొదటిగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మేము మీ చేతిలో లేము. అదేమిట్రా, నా చేతుల్లో లేకుండా మీరు ఎక్కడున్నారు? మా దేవుడు మాకు ఎప్పుడో చెప్పారు, నా అరచేతుల్లో మిమ్మల్ని చెక్కుకొని ఉన్నాను. మనం అందరం ఎక్కడున్నాం? యేసయ్య తన చేతుల్లో చెక్కుకున్నాడు మనల్ని. ప్రభు చేతిలో నుంచి ప్రక్కకి వెళ్ళామంటే సాతాను గారి చేతిలో పడతాం, అగ్నిగుండానికి ఆహుతిగా మార్చబడిపోతాం. గనుక మనల్ని మనం ప్రభు కప్ప చెప్పుకొని బలిష్టమైన ఆయన రెక్కల క్రింద మనం దాగి ఉన్న రోజునే మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, ఆయన కరుణా కటాక్షాన్ని సమృద్ధిగా పొందుకుంటాం. దేవుడి మాటలు మీ వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.